ట్విట్టర్ కొత్త యజమాని ఎలన్ మస్క్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వచ్చిన ఊహాగానాలను నిజం చేస్తూ బ్లూ టిక్ డబ్బులు వసూలు చేయనున్నట్లుగా ప్రకటించారు. నెలకు $8 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ధర దేశాన్ని బట్టి మారుతుందని చెప్పారు. ఆయా దేశాల కొనుగోలు శక్తిని బట్టి ధరను నిర్ణయిస్తామని కూడా తెలిపారు. ఇప్పుడు ఇదే ట్విట్టర్పై జనాలకు కోపం తెప్పిస్తోంది. $44 బిలియన్ పెట్టి ట్విట్టర్ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ ఇప్పుడు దాన్ని వసూలు చేసే పనిలో పడ్డారు. అసలు ఈ బ్లూ టిక్ గాలెంట్ అనేదే కదా మీ సందేహం. బ్లూ టిక్ ఉంటే వారికి సెలబ్రిటీ హోదా వస్తుంది. అంతేకాదు, ఈ బ్లూ టిక్ ఉన్నవారు వారి వారి సబ్స్క్రైబర్స్ను బేస్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్స్ పొందే అవకాశం ఉంటుంది. జనరల్గా ఒకప్పుడు 100,000 సబ్స్క్రైబర్స్ ఉంటే ట్విట్టర్ బ్లూ టిక్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇక వారికి ఇతర యాడ్స్ నుంచి వచ్చే గోల తప్పుతుంది. పైగా వారు వెరిఫైడ్ యూజర్స్ లాగా వ్యవహరిస్తారు. ఇప్పుడు దీన్ని ఎన్కాష్ చేసుకోవాలని చూస్తున్నారు ఎలన్ మస్క్. కంపెనీని కొన్నదే తడవు డబ్బులు వసూలుపై దృష్టి పెట్టారు. అంతేకాదు, బ్లూ టిక్ కొనుగోలు చేసిన వారికి బంపర్ ఆఫర్స్ను కూడా ప్రకటించారు. ఇక ఇందులో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉంటాయని మస్క్ తెలిపారు. రిప్లై, మెన్షన్, సెర్చ్ వంటి ఫీచర్స్లో ప్రాధాన్యత ఉంటుందని తెలియచేశారు. స్పామ్ను నివారించడానికి ఈ ఫీచర్స్ అవసరమని ఆయన అంటున్నారు. అలాగే ఎక్కువ నిడివి గల వీడియో ఆడియోను పోస్ట్ చేసే వెసులుబాటు ఉంటుందన్నారు. ప్రకటనలు సగానికి తగ్గుతాయన్నారు. అలాగే తమతో ఒప్పందం కుదుర్చుకున్న పబ్లిషర్స్ ఆర్టికల్స్కు పేవాల్ బైపాస్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. అంటే కొన్ని సంస్థలు అందించే పెయిడ్ కంటెంట్కు ఎలాంటి రుసుము చెల్లించకుండానే ట్విట్టర్లో చదివే వెసులుబాటు ఉంటుంది. మరోవైపు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాల్లో పేరు కింద సెకండరీ ట్యాగ్ ఉంటుందని తెలిపారు. ఇలా సమకూర్ణ ఆదాయంతో కంటెంట్ క్రియేటర్స్కు చెల్లించేందుకు ట్విట్టర్కు అవకాశం కలుగుతుందని తెలిపారు. మొదటి నుంచి ట్విట్టర్ మీద గోల కొనసాగుతూనే ఉంది. మొదట సబ్స్క్రైబర్స్ సంఖ్య ఎక్కువగా చూపించి కంపెనీ తప్పుదోవ పట్టించిందని మస్క్ ఆరోపించారు. ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరగటం కూడా అయ్యింది. ఎలాగోలాగా ట్విట్టర్ను అనుకున్న ధరకు కొనుగోలు చేశారు. ఇక ట్విట్టర్ మస్క్ చేతికి వెళ్ళాక భవిష్యత్ ఏంటన్నది అర్థమవటం లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్న పరిస్థితి. సగానికి సగం ఉద్యోగులను మస్క్ తీసివేస్తాడంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు తమకు ఎలాంటి సమాచారం అందటం లేదని ఉద్యోగులు కూడా వాపోతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు ప్రత్యామ్నాయ ఉద్యోగాలను చూసుకుంటున్నారు. సీఈఓ పరాగ్ అగర్వాల్ సహా మరికొంతమంది ఉన్నతోద్యోగులను మస్క్ ఇప్పటికే తొలగించిన విషయం తెలిసిందే. అసలు ట్విట్టర్ కొనుగోలు చేసింది అసమానతలు తొలగించి విద్వేషపూరిత కంటెంట్ తొలగిస్తామని మస్క్ మొదట్లో చెప్పారు. కానీ ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం పూర్తయినప్పటి నుంచి ట్విట్టర్లో విద్వేషపూరిత అభ్యంతరకర కంటెంట్ పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంగ్ల అక్షరం, ఎంతో ప్రారంభమయ్యే అభ్యంతరకర పదాల వాడకం ఇటీవల ట్విట్టర్లో 500% పెరిగినట్లుగా నెట్వర్క్ కంటిజిషియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. NAACP, ఫ్రీ ప్రెస్ సహా దాదాపు 40 ప్రముఖ అడ్వకసీ సంస్థలు ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ట్విట్టర్లో అత్యధికంగా ప్రకటనలు ఇస్తూ ఉన్న తొలి 20 సంస్థలకు బహిరంగ లేఖను రాశాయి. కంటెంట్ విషయంలో మస్క్ రాజీ పడితే ప్రకటనలను నిలిపివేయాలని కోరాయి. మరోవైపు ట్విట్టర్లో యూజర్స్ భద్రత, విశ్వసనీయతపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించే వరకు ప్రకటనలను ఆపేయాలని మీడియా బ్రాండ్స్ తమ క్లయింట్లను కోరాయి. ఇదిలా ఉంటే ఉన్న ఉద్యోగులను తొలగించిన మస్క్ ట్విట్టర్లో పనిచేయటానికి ఎలన్ మస్క్ తన నేతృత్వంలో ఇతర కంపెనీల ఉద్యోగులకు అనుమతిస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు టెస్లా ఆటో పైలట్ బృందం నుంచి 50 మంది, బోయింగ్ కంపెనీ నుంచి 2, న్యూరోలింక్ నుంచి 1 ట్విట్టర్కు వెళ్ళినట్లుగా CNBC తెలిపింది. వీరిలో చాలామంది మస్క్ నమ్మకస్తులుగా ఉన్నవారని తెలిపింది. టెస్లా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బృందం డైరెక్టర్ అశోక్ ఎల్లుస్వామి, ఆటో పైలట్ టెస్లా బాట్ ఇంజనీరింగ్ డైరెక్టర్ మలన్ కోవాక్, మరో సీనియర్ అధికారి మహా విర్దుహగిరి వంటి వారు ట్విట్టర్కు పనిచేయనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు భారతీయ అమెరికన్ అయిన శ్రీరామ్ కృష్ణన్కు ట్విట్టర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్గా నియమిస్తున్నట్లుగా ఎలన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్లో మరికొంతమంది ఉన్నతోద్యోగులతో కలిసి ఎలన్ మస్క్కు తాత్కాలికంగా సహాయం చేయబోతున్నాను. ఈ కంపెనీ ప్రపంచంపై అతిపెద్ద ప్రభావాన్ని చూపేలా మస్క్ చూడగలరని కృష్ణన్ ట్వీట్ చేశారు. చెన్నైకి చెందిన కృష్ణన్ ప్రస్తుతం సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటల్ సంస్థ అయిన ఆండర్సన్ హీరోవెడ్జ్లో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. అనా యూనివర్సిటీలో బీటెక్ చదివిన కృష్ణన్ తన వృత్తి జీవితాన్ని మైక్రోసాఫ్ట్లో మొదలుపెట్టారు. విండోస్ అజూర్కు చెందిన పలు ప్రాజెక్ట్స్ను చేపట్టారు. ఇక కేవలం ఉద్యోగులను తీసివేయటమే కాదు, ఉన్న ఉద్యోగుల పని గంటలు కూడా పెంచేశారు ఎలన్ మస్క్. రోజుకు 12 గంటలు కష్టపడాలని ఆదేశించారట. పైగా మేనేజర్ స్థాయి వ్యక్తులకు శని ఆదివారాల సెలవులు కూడా కట్టని చెప్పేశారట. చాలా వరకు న్యూస్ ఏజెన్సీలు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ట్విట్టర్ మనుగడ ఎలా ఉంటుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ట్విట్టర్ను కేవలం కమర్షియల్ అర్జన కోసమే కొనుగోలు చేశాడా అనే అనుమానం చాలామందిలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి మస్క్ మాత్రం ఎన్ని
పిట్టెడ్ ట్వీట్స్ వస్తూ ఉన్నా డోంట్ కేర్ అంటే తన పని తాను చేసుకుపోతున్నారు.